ఇప్పటి వరకు మనం చేయని ప్రార్థన ఏంటో చెప్పిన తండ్రి, నన్ను ద్వేషించేవారిని కూడా నాకు ప్రేమించడం నేర్పించని ఏ రోజన్నా మనం ప్రార్థన చేస్తాం. ఒకవేళ చేయకపోతే ఇంటికి వెళ్ళి చేయండి. మనం చేయాల్సిన ప్రార్థనలో ప్రథమమైనది ఏంటంటే, దేవా నాకు నేర్పించు ప్రేమించడం. నా సహోదరుని నేను ప్రేమించలేకపోతున్నాను, ఒప్పుకుందాం. సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. నా సహోదరుని నేను ప్రేమించలేకపోతున్నాను, నాకు ఇచ్చిన భార్యను నేను ప్రేమించలేకపోతున్నాను, నా తల్లిదండ్రులు నేను ప్రేమించలేకపోతున్నాను. ఉన్నాం అలాంటి వారు, సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. నా తోటి విశ్వాసం నేను ప్రేమించలేకపోతున్నాను, సిగ్గు వదిలి అడుగుతున్నాను తండ్రి. నన్ను ద్వేషించే వారిని, నా శత్రువులను, నా మిత్రులను కూడా పరిపూర్ణంగా ప్రేమించే ప్రేమ నాకు ఇవ్వంటే గమ్మత్తేంటే చెప్పిన ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం అయిన పేరు ప్రేమమయుడు. ఆ ప్రేమమయుడి దగ్గరికి వెళ్ళి నాకు ప్రేమించుడు నేర్పించండి అడిగితే ఆయన ఎంత మురిసిపోతాడండి, ఎంత బాగుంటుందండి ఆ ప్రార్థన. ఎదిగవరా అంటాడు ఆయన, ఇది ఆయన కోరుకునేది, ఎదిగావు అంటాడు ఆయన. నాకు ప్రేమించుడు నేర్పించండి ప్రార్థన చేయమంటున్నాడు ఆయన. ఒక పదం అన్నాడు ఆయన, అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను ఆయన మనకు దయచేయను. ఏంటిది ఈ రిఫరెన్స్? ఎక్కడేస్తారు? December 31 ఇస్తారు కార్డు మీద, కానీ సందర్భం అది కాదు. అడిగిన వాటన్నిటికంటే అంటే నేను బండి అడిగాను 2021 నా కారు ఇస్తాడని కాదు. అడిగిన వాటన్నిటికంటే ఇప్పుడు 3 సెంట్లు కొన్నాను తర్వాత 6 సెంట్లు అవుతుందని కాదు. అడిగిన వాటన్నిటికన్నా అంటే ఇప్పుడు 35,000 రూపాయలు శాలరీ వస్తుంది తర్వాత 50,000 రౌండ్ ఫిగర్ వస్తుందని కాదు. అది కాదు ఊహించిన వాటన్నిటికంటే, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అన్నిటికంటే మనకిచ్చేది ఏంటంటే ఆయనలో ఉన్న ప్రేమ మనకిస్తాడట. అప్పుడు అంటాం, నిజంగా చెప్తున్నాను, ఇన్ని జరుగుతున్న నువ్వు ఎలా బతకగలుగుతున్నావరంటే చెప్పండి. వాడు బతికే ఊపిరి ఒకే ఒకటి, ప్రేమిస్తున్నాడు.